ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంది, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది, వైద్య విద్య, సాంకేతిక విద్య, ఎంబీఏ, చార్టెడ్ అకౌంటెన్సీ, హోటల్ మేనేజ్మెంటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. దానికే ఏదో ఉద్యోగం వచ్చి చేరమని మీకు ఆహ్వానం వస్తుంది. మీరు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకోరు. అలాంటి చక్కని అవకాశాలు కలిసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని మంచి కంపెనీలో చేరతారు. ఏది ఏమైనప్పటికీ వివాహ శుభకార్యాల విషయంలో కొంత ఇబ్బంది పడి వాటిని ఒక కొలిక్కి తేగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సంబంధం తేలిగ్గా కుదురుతుంది. మంచి కుటుంబం నుంచి సంబంధం రావటం, వాళ్ళు దూరబంధువులు కావటం అది చర్చల్లో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. కొంతవరకు మానసికమైనటువంటి ప్రశాంతతని కలుగొట్టారు. దీక్షా కార్యక్రమాలు చక్కగా చేయగలుగుతారు. సిద్ధగతాలను ఉపయోగించండి, దీక్ష సిద్ధిస్తుంది. అదే కోణంలో మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, ఇటుకరాళ్ళ వ్యాపారం, ఇసుక వ్యాపారం, మినుముల వ్యాపారం, అప్పరాల వ్యాపారం, నూనె వ్యాపారం, ఇనుము వ్యాపారం, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఏవీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి శుభకార్యాల విషయంలో కూడా కలిసిపాటు గోచరిస్తుంది. కార్యాలయంలో మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. జీతం పెరుగుతుంది, ప్రమోషన్ లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను నెగటివ్ థింకింగ్ తోటి ఆలోచించే మీ పద్ధతిని మార్చుకోండి. సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయనేటువంటి ఆశని మనసులో పెట్టుకోండి. దేవుడు అండగా ఉన్నాడు, వేరే వాళ్ళు అండదండ అక్కర్లేదు, లేకపోయినా పర్వాలేదు అనే భావాన్ని మనసులో పెట్టుకోండి. ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం చెప్పదగినటువంటి సూచన.